బులెటిన్ నెల్లూరు నగరంలో బాలిక అదృశ్యం కావడం కలకల రేపుతోంది. కూలీ పనులు చేస్తుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద గిరిజన కుటుంబం కుక్కలగుంటకు సమీపంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద రోడ్డు పక్కన బస చేసింది. నిన్న రాత్రి భోజనం చేశాక అందరూ నిద్రపోయామని ఉదయం లేచేసరికి పాప లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధిత కుటుంబం. దీంతో చుట్టుపక్కల దుకాణాల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. పాపమ్మ నాకు మనోరాలు కావాలా, మలిసిన గుడ్డు కాడా గొట్టు చెంటారు నాయన, రాత్రి ఎత్తుకు నిలిపారు బిడ్డన. మా పాపను తీసుకెళ్ళిపోయి గంట నారాయణ మేము అప్పటికే లేచినాం సార్, లేక చూసాక పిల్లల్ని చాచిన పిల్ల అసలు అడ్రస్ లేదు సార్, అసలు అప్పటికే సాధించిన పిల్లడు అక్కడ ఇక్కడికి పిల్ల చెక్కల నాకు అన్నం తిన్నాము, అంతే దుప్పట్లు కప్పుకున్నాము, అడ్రస్ లేదు సార్. నెల్లూరు నగరంలో గిరిజన బాలిక అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. బాలిక దారి తప్పేటైనా వెళ్లిపోయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ప్రధానంగా నెల్లూరు నగరంతో పాటు ఉదయగిరి, దుత్తలూరు, ఇందుకూరుపేడ తదితర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో 3-4 చిన్నారులు కిడ్నాప్ కావడంతో ప్రజలు కూడా బెమ్మలేస్తున్నారు. నెల్లూరు నగరంలోని కుక్కలగుంట ప్రాంతం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఈ ఉదయం ఇక్కడ ఈ నివాసం ఉంటున్న గిరిజన కుటుంబానికి చెందిన తల్లిదండ్రుల వద్ద ఉన్న బాలికను గుర్తులేని వ్యక్తి కిడ్నాప్ చేశారు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు కొద్దిసేపటి తర్వాత కూడా తమ వద్ద పాప లేదని గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ కూడా పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఇతర ఆధారాల ద్వారా ఎవరు పాపను తీసుకెళ్లారు అన్న విషయాన్ని కూడా గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆధారం లభించలేదు. మనం ఈ కిడ్నాప్ కలకలాన్ని మనం పరిశీలిస్తే గతంలో నెల్లూరు నగరంలో 3 పాపలు కిడ్నాప్ గురి అయ్యారు. అంటే ఒక ప్రత్యేక కిడ్నాప్ బృందం ఈ ప్రాంతానికి వచ్చి కూడా కిడ్నాప్ పాల్పడుతుందని చెప్పి కూడా ప్రజలు ఆందోళన చెందిన పరిస్థితి. వారిలో 2 చిన్నారులను కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరు తీసుకెళ్లారన్న విషయాన్ని కూడా గుర్తించి వారిని తీసుకొచ్చారు. అదేవిధంగా ఇందుకూరుపేట మండలం గంగపట్నం ప్రాంతంలో ఒక చిన్నారిని తీసుకెళ్తుండగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నెల్లూరు నగర శివార్లకు వస్తున్న ప్రాంతంలో వారిని కిడ్నాపర్లు పట్టుకుని పాపను కూడా సురక్షితంగా తీసుకువచ్చారు. అదేవిధంగా మన దుత్తలూరులో కూడా చూసాము. దుత్తలూరులో ఒక అన్నదమ్ముల మధ్య విభేదాల కారణంగా అన్న కుమార్తెను తమ్ముడు కిడ్నాప్ చేసిన పరిస్థితి, అంతేకాకుండా కూడా స్కూల్లో ఉన్న బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు.